నమస్తే. ఈరోజు మా కిచెన్ నుండి మనం స్టీమ్డ్ ఫిష్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, ఫిష్ తీసుకున్నాను, మనకు సరిపడా ముక్కలు పీసెస్ ఫిష్ తీసుకోవాలి. తీసుకొని నేను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను. అలా చేసుకున్న ఫిష్ ఇవి కొన్ని పీసెస్ తీసుకున్నాను. దీనికి మసాలాకి మనం అల్లం, వెల్లుల్లిపాయలు, మిరియాలు, గరం మసాలా పౌడర్, కొంచెం పచ్చిమిర్చి, మనం ఇంకా కారం వేయమన్నమాట, ఓన్లీ పచ్చిమిర్చిలే, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకుందాం. ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసేసుకుందాం. ఆ పేస్ట్లోని మనం నిమ్మరసం కూడా కలుపుకుందాం. అందుకని ఒక నిమ్మకాయ తీసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే దీనికి కొంచెం పేస్ట్లోని మనం మస్టర్డ్ ఆయిల్ కలుపుకుందాం. కొంచెం ఫిష్ కర్రీకి బాగుంటుంది. కొద్దిగా పేస్ట్లో కొద్దిగా ఒక స్పూన్కి, ఒకటి రెండు స్పూన్స్కి మస్టర్డ్ ఆయిల్ కలిపి మనం అప్పుడు ఈ చేపలకి ఆ మసాలా పట్టిద్దాం. ఇప్పుడు నిమ్మకాయ తీసేసి ఇవన్నీ మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకుందాం. మనం అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. మనకి మిక్సీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందాం. మనం బనానా లీఫ్ తీసుకున్నాం. ఇది కడిగేసుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా తుడిచేసుకుందాం. అరిటాకులో పెట్టుకుందాం మనం ఫిష్. చిన్న చిన్న ముక్కలుగా అరిటాకు కట్ చేసి దాంట్లో ఫిష్ చుట్టేసుకుందాం. ఇలాగా ఏమి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. చేసుకొని వీటిలోనే మనం అరిటాకులో చుట్టేసుకుందాం. ఇలాగా ఫిష్ పీసెస్ మనం ఇప్పుడు ఈ పేస్ట్లోని మనకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. అలాగే లెమన్ కూడా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. అలాగే జ్యూస్ కూడా చూసుకొని హాఫ్ లెమన్ సరిపోతుంది నాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం ఆవు నూనె బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫిష్కి. అందుకని ఒక రెండు స్పూన్స్కి వేసుకున్నా చాలు, ఒక స్పూను రెండు స్పూన్స్ కన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇదంతా కూడా బాగా పట్టించేద్దాం. కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఈ పేస్ట్ ఫిష్ పీసెస్కి పట్టిద్దాం. ఈ అరిటాకులోని ఇది ఈ కాడ మధ్యలోది కట్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అవసరమైతే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఇది ఇబ్బందిగా అనిపిస్తే కట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే పీసెస్ కట్ చేసి మనం వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక్కొక్క పీస్ పీస్ తీసుకొని మనం బాగా ఇలాగా పట్టించేద్దాం. మనం మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టేలాగా పట్టేద్దాం, పట్టించేద్దాం. పట్టించేసి ఇలాగా ఒక అరిటాకు తీసుకొని దీంట్లో మనం ఇది పెట్టేసుకుందాం. పెట్టేసి ఇలా చుట్టేసుకొని ఇలాగా మనం కావాలంటే ఇటు అటు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే ఒక పక్కన
పెట్టేసిన సరిపోతుంది. బాగా అలాగే అన్నీ చేసేసుకుందాం మనం. మిగిలిన పీసెస్ కూడా ఇలాగే పట్టించేద్దాం. మనం అన్నీ ఇలాగా ఇలా చుట్టేసుకున్నాం మనం. చుట్టేసుకొని ఇలాగా పెట్టేసుకున్నాం మనం. మనం తీసుకున్న పీసెస్ అన్నీ ఇలాగా బనానా లీవ్స్లోని మనం ఇలా చుట్టేసుకున్నాం. మసాలా పట్టించేసాం. పట్టించేసి అన్నీ ఇలాగ మనం ఆవిరి మీద ఉడికించుకోవడానికి వీలుగా ఇలాగ జల్లెడ గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో, దాంట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆవిరి మీద ఉడికేది ఇవి మనం గిన్నెలో నీళ్ళు వేసేసి పైన గిన్నెలలోని ఇవి పెట్టేసి మనం ఆవిరి మీద ఉడికించుకున్న సరిపోతుంది ఫిష్. ఇప్పుడు నేను ఇది ఇంకో గిన్నెలో నీళ్ళు పోసి ఈ గిన్నె దాంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకున్నాం. ఒక రెండు గ్లాసులకు వాటర్ వేసాను నేను. ఇప్పుడు దీంట్లో మనం స్టీమ్ బాయిల్ చేసుకుందాం. ఈ గిన్నె పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 15 మినిట్స్ నేను స్టీమ్డ్ కుక్ అవనిస్తాను. మనకి 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే తెలుస్తుంది ఆకులన్నీ ఇలా మెత్తగా కూడా అయిపోతాయి. అలాగే కొద్దిగా మనం ఇలా ఓపెన్ చేస్తే అది కుక్ అయిపోయింది. మొత్తం కరెక్ట్ 15 మినిట్స్కి మనకి రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేసి మనం ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకుందాం. తీసి ఓపెన్ చేసేస్తే ఇప్పుడు అలాగే మనం ఇలాగే అన్నీ అయిపోతాయి. మనం అన్నీ ఇలాగే తీసేద్దాం. మనం ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను స్టీమ్డ్ ఫిష్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీ రెసిపీ. తప్పకుండా మీ అందరు ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. స్టీమ్డ్ ఫిష్కి పలానా ఫిష్ అనే ఏం లేదు. మనం ఏం తింటాం రెగ్యులర్గా ఆ ఫిష్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కాస్త నిమ్మరసం కొద్దిగా బాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపడా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వేసుకున్న ఈ మసాలాతోటి ఇలాగా చేసుకుంటే ఈ స్టీమ్డ్ ఫిష్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.